ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మనతో పాటు మాజీ మంత్రి మల్కాజ్ గిరి, భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. దేశంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్ గిరి, హేమాహేమిలు పోటీలో ఉన్నారు, అయినప్పటికీ ఈటెల రాజేందర్ దక్కించుకున్నాడు. దీని వెనుక ఏముందా సార్? మల్కాజ్ గిరి పార్లమెంటు పెద్ద పార్లమెంటు మాత్రమే కాదు, చైతన్యవంతమైన ప్రజలు నివసించేటువంటి గొప్ప ప్రాంతం ఇది. ఎప్పుడన్నా ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నప్పుడు, ఎక్కడన్నా ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే మనిషిని గెలిపించుకోవాలనుకున్నప్పుడు అనేక సందర్భాల్లో ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి నియోజకవర్గం కాబట్టి, డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి కూడా పెద్ద పట్టున్న ప్రాంతం కాబట్టి, రేపు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకమంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీ గెలిపించాలని సంకల్పంతో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ సార్ ఇది, మీరు ఎంచుకున్నారు దీని వెనకాల? నేను ఎంచుకోలేదు, మా పార్టీ ఎంచుకున్నది. ఎట్లా పోటీ చేయాలి కదా మేము, వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను, కానీ వాళ్ళ గురించి కామెంట్ చేయను. ఒక్కటి మాత్రం సత్యం, ఎవరు ఎన్ని చెప్పినా ఈ గడ్డ మీద గెలిచే, ఈ నియోజకవర్గంలో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్బర్ మోడీ సర్కార్ అంటారు 100%.